హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీద డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ టూ థౌసండ్ వన్కి సంబంధించి అప్లై చేసిన మాక్సిమం స్టూడెంట్స్ అంటే అప్లై చేసిన అందరికీ ఈ ఇక్కడ స్క్రీన్ పైన కనబడిస్తున్న మెసేజ్ అయితే రావడం అయితే జరిగిందనమాట అంటే నార్మల్గా కావచ్చు అక్కడ వ్యూ అప్లికేషన్ కానీ అప్లికేషన్ స్టేటస్ అని కానీ చూసే చోట మనకు ఈ మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది ఈ మెసేజ్ ఎందుకు మనకు వస్తుంది అన్న దాని గురించి తెలుసుకుందాం ఇవాళ వీడియోలో దాంతోపాటు ఇలా వచ్చినప్పుడు మనకు నెక్స్ట్ ఏం చేయాలి మనకు సొల్యూషన్ ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో నేను సొల్యూషన్ కూడా మీకైతే ప్రొవైడ్ అయితే చేయబోతున్నా కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడండి అయితే రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక టాపిక్ అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాక్లోకి వచ్చినట్టు మెయిన్గా మనకు అసలు ఏం మెసేజ్ వచ్చిందని ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏదైతే కనబడిస్తుందో ఈ మెసేజ్ అయితే వస్తుందన్నమాట డిఆర్ క్యాండిడేట్ ప్లీజ్ కాంటాక్ట్ నియరెస్ట్ హెచ్ఎల్సి విత్ యువర్ ఒరిజినల్ టెన్త్ మార్క్స్ మెమో ఫర్ యువర్ హాల్ టికెట్ ఫర్ కన్వీనర్ పాలిటీ పాలిసే టూ థౌసండ్ ట్వంటీ వన్ అని మనకైతే చెప్తున్నారు కదా మెయిన్గా ఎందుకు ఈ మెసేజ్ వచ్చిందని మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఇప్పుడు మీరు అయితే అప్లై చేశారు కదా అప్లై చేయడానికి హాల్ టికెట్ నెంబర్ లేదు మాక్సిమం అందరూ ఈ యొక్క ఫోన్ నెంబర్తోనే అప్లై చేశారు అలాంటప్పుడు మీరు ఎగ్జాక్ట్గా టెన్త్ క్లాస్ అవుతున్నారని గవర్నమెంట్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకోసమే మీకు ఎప్పుడైతే నెట్లో యొక్క మార్క్స్ మెమోస్ రిలీజ్ అవుతాయో వాటిని మీరు జిరాక్స్ తీసుకొని కావచ్చు దాన్ని కలర్ తీసుకొని కావచ్చు దాన్ని హెచ్ఎల్సి సెంటర్ వెళ్ళినట్టయితే ఓహో సోన్స్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ అని చెప్పేసి వాళ్ళు అప్లై చేసిన దానికి అనేది హాల్ టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు దానికోసం మనకు ఈ మెసేజ్ అయితే చూపిస్తుంది ఇదంతా బాగానే ఉంది మరి మనకు హెచ్ఎల్సి సెంటర్స్ అంటే ఏంటి అవి ఎక్కడ ఉంటాయి మనకి ఎలా తెలుస్తుంది అన్న డౌట్ చాలా మందికి వస్తాయి కదా ఇక్కడ ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాటి గురించి పూర్తి డీటెయిల్స్ నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను మెయిన్గా హెచ్ఎల్సి సెంటర్స్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట ఈ యొక్క పాలిసెట్కి సంబంధించి మీకు ఏ చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా ఏ చిన్న ప్రాసెస్లో తేడా ఉన్నా సరే మీరు ఈ యొక్క హెచ్ఎల్సి సెంటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఈ హెచ్ఎల్సీ సెంటర్స్ యొక్క లిస్ట్ అనేది మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి దాని గురించి కూడా మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్క్రీన్ పైన మనకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అయింది కదా ఈ పీడిఎఫ్లో మీ యొక్క డిస్టిక్లో ఏదైతే పాలసేట్ వారు హెచ్ఎల్సి సెంటర్గా అలాట్ చేశారో అదైతే మనకి ఇక్కడైతే ఉంటుంది మ్యాక్సిమం ఏ డిస్టిక్లో ఆ యొక్క గవర్నమెంట్ కాలేజే మనకి హెచ్ఎల్సి సెంటర్స్గా అలాట్ చేసి ఉంటారు ఇక్కడ ఈ పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని మీరు ఏదైతే డిస్టిక్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ డిస్టిక్లో హెచ్ఎల్సి సెంటర్ ఏ కాలేజ్లో ఉంది అని ఒకసారి మీరు చెక్ చేసుకొని ఆ కాలేజ్కి మీ యొక్క టెన్త్ మార్క్స్ కార్డ్ కనుక తీసుకువెళ్ళినట్టయితే వాళ్ళు దాన్ని వెరిఫై చేసి మీకు హాల్ టికెట్ అనేది ఇస్తారంట అనమాట ఒకసారి లిస్ట్ గా మనం వన్ బై వన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మెయిన్ గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడిస్తున్నది మనకు డిస్టిక్ అనమాట స్టార్టింగ్ ఈస్ట్ గోదావరి గుంటూరు అలానే మనకు కృష్ణ ప్రకాశం మనకు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెస్ట్ గోదావరి అనంతపురం తర్వాత చిత్తూరు కడప మనకు దాదాపు ప్రతి కి మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ లో ఇక్కడ మనకు ఏదైతే మధ్యలో కనబడిస్తుందో ఇది మనకు కాలేజ్ నేమ్ అనమాట గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు ఏ డిస్టిక్ చూడండి దాంతోపాటు మీ యొక్క కాలేజ్ నేమ్ చూడండి అంటే మీ కాలేజ్ అంటే మీకు హెచ్ఎల్సిగా అలాట్ చేసిన కాలేజ్ అనేది చూడండి దాంతోపాటు ఆ కాలేజ్ యొక్క లొకేషన్ మనకి 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 ఎక్కడ ఎక్కడ ఉంది ఉంది అంటే అన్నది ఇక్కడ ఇక్కడ కాకినాడ రాజమండ్రి సైడ్ ఇక్కడ వీటి గురించి అంటే నియరెస్ట్ గా లొకేషన్ ఎక్కడ ఉంది అని కూడా మనకైతే చూపిస్తుంది అనమాట అలా చూపించిన తర్వాత మీరు ఏదైతే ఇక్కడ మీకు అలాట్ అయింటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాకినాడ సైడ్ అనుకోండి ఇక్కడ ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ కాకినాడ ఉంది కాలేజ్లో మీరు హెల్ప్ లైన్ సెంటర్స్గా ఉన్నాయి అప్పుడు మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మేము మీరు తీసుకెళ్ళినట్టు వాళ్ళు దాన్ని వెరిఫై చేసి మీకు హాల్ టికెట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఏ దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన ఛానల్లో ప్రతి రిలేటెడ్గా ప్రతి కాన్సెప్ట్కి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మీకు కన్ఫామ్గా మీరు పాలీ సెట్లో ఎగ్జామ్ పాస్ అయ్యి పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అయినంత వరకు కంప్లీట్ ప్రాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా ఫర్దర్ వీడియోస్లో మెయిన్గా ఈ లిస్ట్ అనేది మనకు లింక్ ద్వారా అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అయితే డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మీ డిస్టిక్ చూసుకోండి దాంతోపాటు మీకు అలాట్ చేసిన కాలేజ్ అయితే చూ అంటే మీకు హెల్ప్ లైన్ సెంటర్గా వేసిన కాలేజ్ చూసుకోండి అక్కడికైతే మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మేము పట్టుకొని వెళ్ళిపోండి అంతే సింపుల్ దీనికైతే సొల్యూషన్ అనమాట ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి